हेलो फ्रेंड्स, नेन मीरामनी, वेलकम टू माय चैनल, स्टे सेफ, स्टे हेल्दी। फ्रेंड्स, थैंक्स फॉर एंकरेजिंग मी, ना चैनल सपोर्ट चेसినందుకు थैंक्स। మీరు చూసే వీడియోస్ లైక్ చేయండి, మీ లైక్స్ ఏ నన్ను ఎంకరేజ్ చేస్తా ఇంకా మంచి వీడియోస్ తీసుకొచ్చి పెడతాను। చిక్మంగళూరులో మేము హలేబీడు టెంపుల్ చూసిన తర్వాత ఇక్కడ నుంచి బేలూరుకు పైన మొదలు పెట్టినామన్నమాట। హలేబీడు నుంచి బేలూరుకి 17 కిలోమీటర్లు, సమ్వేర్ 25 మినిట్స్ ఏమో పట్టింది మాకి స్కూటీలో। सो बेलूर चला बहुत ईवन रोड बहुत कदा टेंपल एंट्रेंस मन की टेंपल गुरिंचि चाला चरित्र 103 इयर्स 3 जनरेशन कष्टपड़ी कट्टिंचारु दी। सो इदी इकड़ुन्ने स्वामी वच्चेसि चन्नकेशव स्वामी मा इंटि देवुडु। सो नाकु चाला बागा नच्चिंदि टेंपल कूडा, एन्नो एळ्ळ पातकालम चरित्र। విష్ణు ఆలయ దేవుడి పేరు చన్నకేశవ। మన కన్నడ భాషలో చన్న అంటే అందమైన విష్ణు, విష్ణు మొదటి పేరు కేశవ కాబట్టి దేవాలయం చన్నకేశవ పేరులో ప్రసిద్ధిగా ఉంది। చరిత్రలు దేవాలయం నిర్మాణం 1117లో అంటే 1117 రాజుగారు విష్ణువర్ధన ఈ దేవాలయాన్ని కట్టించున్నారు। విష్ణువర్ధన గారు ఇంటికి 904 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్। కర్ణాటక ఇతిహాసంలో 10వ శతాబ్ది నుంచి 14వ శతాబ్దం వరకు మొత్తం 330 సంవత్సరాలు ఈ హొయసల రాజవంశం ఈ ప్రాంతాన్ని పరిపాలించారు। హొయసల ప్రభుత్వములో 92 గుడులు కట్టించారు, 92। దానిలో బేలూరు, హళేబీడు, మైసూర్కి దగ్గర సోమనాథపుర, ఈ 3 టెంపుల్ బెస్ట్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్। ओके सर, इधी 904 इयर्स ओल्ड टेंपल, इंटरनेशनल ज्युवेलरी बॉक्स। सर इधी विष्णु आलयम, देवुनि पेरु चन्नकेशव। मन कन्नड भाषलो चन्न अंटे अंदमैन विष्णु, विष्णु मोदटु पेरु केशव गबिटी देवालयं चन्नकेशव पेरुलो प्रसिद्धिगा उंदी। सो मूल देवुनि गुरिंचि ओक कथा उंदी। విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో వచ్చి భస్మాసురుని చంపిన క్షేత్రం ఈ ప్లేస్ అంటే బేలూరు కాబట్టి ఇక్కడ ఎవ్రీ డే స్వామి గారికి అమ్మాయిలాగా అలంకారం చేస్తారు, అంటే జగన్మోహిని అలంకారం। చూడండి, ముక్కులో ముక్కు పొడక ఉంది, కమ్మల డిజైన్స్ ఉంది, సారీ డిజైన్. సో ఎవ్రీ డే మోహిని డెకరేషన్. ఈ విగ్రహ తిరుపతి బాలాజీకి ఇంకా ఎక్కువగా ఉంది అంటే హైట్, తిరుపతి బాలాజీ 7 ఫీట్, ఈ విగ్రహం ఇది 9 ఫీట్, ఆ కింద పీఠం 3 ఫీట్, టోటలీ 12 ఫీట్ హైట్. మూల విగ్రహ స్థాపన చేసిన భాగానికి గర్భగుడి చెప్తారు, ఆ ముందు భాగానికి హుత్సమూర్తి పెడతారు. ఇది సార్ డాన్సింగ్ హాల్, రాణిగారు శాంతల దేవి దేవుని ముందులో నాట్యం చేసి దేవునికి నాట్యతో సేవని అర్పించున్నారు। ఆ రాణిగారు పేరుతో ఇక్కడ నాట్య శిల్పాలు ఫేమస్. ఇది సర్ ఆడియన్స్ కూర్చోడానికి, చూడడానికి. ఇది సర్ వైకుంఠ ద్వారపాలక జయ విజయులు. ఈ ద్వారపైన లక్ష్మీ నారాయణ, కిందలో నాట్య శిల్పాలు, దాని కిందలో తామ్ర పుష్పం. చూసుదానికి ఒక వెంటిలేషన్ లాగా కనపడుతుంది. మొత్తం స్టోన్ ది. ఇది తెలుసా మకర జంతు? చూడండి, అది ఆ ముళ్ళు ఈ ముళ్ళు 2 పురాణ జంతువులు చక్కిన్నారు. ఈ జంతు పేరు మకర. ఈ మకర వరుణ దంపతులకి వాహనం. ఈ జంతు 7 జంతు కలిపింది, కాంబినేషన్ ఆఫ్ 7 హనిమల్. చూడండి, నోర మొసలులాగా, తొండ ఎనగలాగా, కనులో కోతిలాగా, చెవు ఆవులాగా, దేహం పందిలాగా, పాదం సింహలాగా, తోక నెమలిలాగా, పికాక్ ఫెదర్స్. ఇక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం ఇది ఒకటే రాయి, సింగిల్ స్టోన్ సార్. సింగిల్ స్టోన్ అది, పేరు మకర తోరణం. ఇది సార్ విష్ణు 24 రూపాలు, కేశవ, మాధవ, మధుసూదన, శ్రీధర, పురుషోత్తమ, త్రివిక్రమ, జనార్దన. చూడండి, 24 ఉంది. ఇది సార్ రాణిగారు శాంతల దేవి, ఆ రాణిగారికి వచ్చిన బిరుదులు,
కింద పీఠం పైన పాత కన్నడ భాషలో రాసిన్నారు. చూడండి ఇక్కడ నాట్యరాణి శాంతల అభినయ శారద నృత్య సరస్వతిని రాసిన్నారు. సార్ అమ్మాయి నసులు పైన ఆ తల పైన పాపడు బిల్ల ఉంది. అవును సార్. ఆ పాపడు బిల్లాని ఒకే రాయితే చెక్కి దాన్ని విడిగా చేశారు, అంటే సపరేట్గా చేశారు. ఇప్పుడు కూడా పాపడు బిల్లాని కదులుస్తే కదులుతుంది. ఈవెన్ టుడే పాసిబుల్ టు మూవ్. ఈ ప్లేస్లో ఉంది చూడాలి. విగ్రహం చూసు దానికి మెటల్ అది, బట్ మెటల్ కాదు, ఎంటర్ టెంపుల్ బలపం రాయ్. నాట్య మయూరి సార్ ఇది. సార్ అమ్మాయి చేతిలో ఒక పక్షి ఉంది, అది ఒక కల్పనా పక్షి, ఇమాజినరీ బర్డ్. పక్షి వెనక నింక చూస్తే నెమిలిలాగా, ముందు నింక చూస్తే చిలకలాగుంది. అంటే అందంగా ఉండే అమ్మాయి భరతనాట్యం చేస్తే చిలకలాగా మాట్లాడుతుంది, నెమిలిలాగా నాట్యం చేస్తుందని అర్థం. ఆ విగ్రహ పైన శ్రీ రంగనాథ స్వామి అక్కడ పడుకుని ఉన్నారు. కనపడదు అక్కడ శ్రీ రంగనాథ. పక్కలో శంఖ చక్ర గదా పద్మ ఆయుధాలు చూడండి. ఇంకా పక్క రండి సార్. సో పైన ఉగ్ర నరసింహ. ఆ హిరణ్యకశిపుని చంపేసి ఆ కడుపులో పేగులు బయట తీసి మెడలో హారములాగా వేసుకున్నాడు. చూడండి ఇంట్రెస్టింగ్. ఆ స్తంభాల మధ్యలో ఒక తామ్ర పుష్పం ఉంది, ఒక పువ్వు బుట్టులాగుంది. సో తామ్ర పుష్పం బ్రహ్మదేవునికి పౌలిక ఉంది. నరసింహస్వామి విష్ణు రూపం మొత్తం ఈ స్తంభం హుల్ట చూసు దానికి శివలింగానికి పోలిక ఉంది. అంటే ఒక్క పిల్లర్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఒక పిల్లర్లో ఉంది. ఈ అన్ని రాయలకో ఒక కీ స్టోన్ లాగా ఇంట్రాక్ చేసి పెట్టినారు. ఈ పిల్లర్ తీస్తే ఈ అన్ని రాయలు పడిపోతాం. అంటే ఒక్క రాకి ఇంకా ఒక్క రాకి అతికిచ్చున్నారు ఇంటర్లాకింగ్ సిస్టమ్. అవును చూడండి. యక్ష దేవతలు, హొయసల రాజముద్రాలు, సంగీతకారులు, విష్ణు రూపములు చిన్న చిన్నగా చెక్కి పెట్టినారు. పేరు భువనేశ్వరి చెప్తాను. ఇది సార్ 6 feet డెప్త్ ఉంది. 6 feet ఇది వెడల్పు 14. చుట్టూరు 24. పేరు భువనేశ్వరి చెప్తారు. ఈ గుడి ముందు భాగములో 48 స్తంభాలు ఉంది, 48 pillar. అన్ని స్తంభాలు రకరకలాగుంది, అన్ని దానికి డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్తంభం చూసు దానికి ఆటోమొబైల్ టైర్ లాగుంది చూడండి. అది సార్ చూసు దానికి కార్ ట్యూబ్ అది. ఇది సార్ బైసికల్ టైర్. ఇది ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క డిజైన్. ఇది మొత్తం ఇది జ్యువెలరీ డిజైన్, జ్యువెలరీ చూసు దానికి అలాగే కనపడుతుంది. చూడండి సార్ ఇక్కడ పేపర్ కటింగ్ ఉంది, ఆ కటింగ్లో వెనకల గ్యాప్ ఉంది. చూడండి వెనకల గ్యాప్ ఉంది, అంటే రాయితో అంటే మైన్యూట్ వర్క్ చాలా. చూడండి మనం చూసు దానికి ఇది గంట, అంటే హోల్ట బెల్ షేప్. ఇది సార్ తామ్ర పుష్పం. ఇది గొడుగు, అది నక్షత్రాకారం, అది వజ్రాకారం. సార్ ఆ స్తంభములో అష్ట కోణాలు, అంటే 8 corners. ఇది 16. 16 ఇది సార్ 32 corners. సార్ మ్యాక్సిమం 64 corner అది. ఆ కిందతో పైన వరకు ఒకే వరుసలాగా చెక్కింది, అంటే సుదర్శన చక్ర మాదిరి. చూడండి ఇక్కడ సార్ నెక్లెస్ ఉంది, నెక్లెస్ వెనకాల కూడా గ్యాప్ ఉంది. చూడండి వెనకాల లైట్ పోతుంది. ఇది షార్ట్ ఉంది, అది లాంగ్ చైన్, అది లాంగ్ నెక్లెస్. ఇది సార్ గాజుల డిజైన్. ఇది సార్ బ్రేస్లెట్. చూడండి అన్ని స్తంభాలు ఉంది. వేలూరు టెంపుల్ మొత్తం ఇంటర్నేషనల్ జ్యువెలరీ బాక్స్ అని చెప్తారు. ఈ గుడికి టైటిల్ కింద
కిందతో పైన వరకు మొత్తం ఇది ఒకటే రాయి, సింగిల్ స్టోన్. పేరు మోహిని పిల్లరు. ఈ స్త్రీ జాతిలో నాలుగు జాతిలోని హస్తిని, చిత్తిని, శంఖిని, పద్మిని. పద్మిని అంటే నిండా సుందరంగా ఉండే అమ్మాయి, అంటే బ్యూటిఫుల్ లేడీ. చూడండి సార్, ఈ హైబ్రో విల్లులాగా ఉండాలి. ఆ అమ్మాయికి కామాక్షిని చెప్తారు. ఈ కనులు చాప కనులాగా ఉండాలి, మీనాక్షిని చెప్తారు. అందంగా ఉండే ముఖానికి చంద్రముఖి చెప్తారు. ఈ ఫేస్ ఇది 1:3 ఉండాలి. ఫేస్ అంటే ముఖములు. చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3. అంటే సేమ్ సైజ్, అంటే పర్ఫెక్ట్ ఫేస్ చెప్తారు అది. ఈ నడుము సింహ నడుములాగా చిన్నంగా ఉండాలి, సింహ కటి చెప్తారు. డాన్ చేసేదానికి ఈజీ, అంటే భరతనాట్య కోస్కరం. కాలులో సెకండ్ ఫింగర్ ఎక్కువ పొడుగా ఉండాలి, అంటే అమ్మాయికి సార్ డామినేటింగ్ కమాండింగ్ నేచర్ చెప్తారు. అంటే అమ్మాయికి ధైర్యం శౌర్యం ఎక్కువగా ఉంది. ఈ పాదల మధ్యలో సందు కూడా పెట్టారు, గ్యాప్. చూడండి, ఇక్కడ లైట్ పోతుంది, అది పద్మపాదం. అంటే పద్మిని అంటే బ్యూటిఫుల్ లేడీ. చూడండి, కిరీటల మధ్యలో సందు కూడా పెట్టారు, గ్యాప్. చేతిలో ఈ గోర్లు ఉంది, గోర్లు. హొయసళ ఫ్యామిలీగా నరసింహ. ఇప్పుడు కూడా ఉదయం సాయంత్రం ఈ స్తంభానికి పూజ జరుగుతుంది. సో గుడి మొత్తం శిల్పాలు, పురాణ కథలు ఈ స్తంభములో చిన్న చిన్నగా చెక్కి పెట్టినారు. బయట ఏమేమి ఉందో మొత్తం ఈ స్తంభంలో ఉంది. అంటే ఈ టెంపుల్ మినియేచర్ ఇండెక్స్ పిల్లర్. చరిత్రలో స్తంభం ఉంది, ఇది తిప్పేస్తే తిప్పుతుంట, అంటే రొటేటింగ్ పిల్లర్. 300 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు తిరగలేదు, ఎందుకంటే గుడి పైన పెద్ద శిఖరం ఉంది. శిఖర వర్షానికి గాలికి న్యాచురల్ పాడేది. ఇప్పుడు తిరగలేదు, ఇప్పుడు జామ్ అది. అంటే స్టోన్ బాల్ బేరింగ్ లాగా. ఇక పక్కన రండి సార్. అంటే బాల్ బేరింగ్ సిస్టమ్. చూడండి గ్యాప్ సార్, ఇది బాల్ బేరింగ్ పైన. ఇంతవరకు ఇక్కడి నుంచి అక్కడ వరకు ఈ స్తంభం ఇది తిరిగేది. ఈ వచ్చిన జనాలు టూరిస్టులు తిప్పేదానికి ట్రై చేసి చేసేది పాడు చేశారు, అరిగిపోయింది. చూడండి సార్, మొత్తం చెక్కిన శిల్పి ఒక కాలి వదిలేశారు. చూడండి ఇక్కడ. అవును సార్, ఎందుకు సార్? ఎప్పుడుకి కలకి అంతిమ లేదు. శిల్పి మనసులో నేనే పెద్దవాడు కాదు, నాకే మించి నోడు ముందు రావచ్చుని వదిలేశాడు. అంటే శిల్పి గర్వం లేదు. విగ్రహ వెనకాల కూడా గ్యాప్ ఉంది, చూడండి లైట్ పోతుంది. అంటే 3D సార్, అది లేదు. ఇది ఒక్కొక్క పిల్లర్ సార్ 4-5 టన్లు ఉంది, అంటే 4-5 టన్లు మొత్తం. ఒక్క సైజు ఏనుగులు. ఇది సార్ స్మాల్ సైజు బుల్లు. ఇది స్మాల్ సైజు వినాయకుడు. అంటే కడ్లెక్కాలు అంటే ఏంటంటే తిగి తీవాలి సార్. ఈ సైజ్ ఎడతాం, ఇష్ట ఉందా తిగి తీవాల? అదే చిన్నకాయ. చిన్నకాయ అదే పీనట్. ఆ సైజు వినాయకుడు. హంపీయల్లే కడ్లెకాయ వినాయక టెంపుల్ ఇది. సాస్వే అదే, సాస్వే. ఇక్కడ చూడండి, ఇది సముద్ర మతనం అమృత కోస్కరం. ఇది వాసుకి సర్పం, మందార పర్వతం. అంటే టెంపుల్ ఇది మినియేచర్ ఇండెక్స్ పిల్లర్. ఫ్రెండ్ టెంపుల్లో మొత్తం ఉండేదంతా దీంట్లో ఉంది, అమర్చారు. ఇన్స్క్రిప్షన్స్ ఇది.
ఓల్డ్ కన్నడను అది డోనర్స్ పేర్లు డోనర్స్ పేర్లు గరడ ఉంది సార్ ఓకే కొద్దిగా పని నరసింహ అవతారం ఉంది అవును అవును ఆ నరసింహ దేవుడు రెండు చేతుల పక్కలది దశ అవతారాలు ఓకే ఆ చుట్టులో చూస్తే వెళ్తే మొదటి చుట్టులో మత్స్య ఓకే రెండు చుట్టులో కూర్మ వరాహ ఓకే నరసింహ వామన ముందు పక్కలో పరశురామ శ్రీరామ కృష్ణ బౌద్ధ కల్కి సో కల్కి గుర్రం పైన చుట్టులు వెనకాల కూడా సందు పెట్టిన్నారు చేతు వేరులు వెనకాల పోతుంది బ్యాక్ సైడ్ ఒక పేపర్ కట్టింగ్ లాగా చాలా గుప్పంగా చెక్కినాడు ఇది సేమ్ జంతు మకర జంతు ఇది ఆఫ్ చేయండి ఇది కనపడతా అంటే డీటెయిల్ గా చెక్కినా తల మీద పెడితే కట్టి చెంపకి బయటకు వచ్చింది కంట్లో నుంచి వచ్చింది కదా అవును కింద నుంచి కింద కింద చూడండి అంత డీటెయిల్ గా చెక్కినా ఫోటోది జూమ్ చేసి సూపర్ వచ్చింది శిల్పానికి ఎక్కువ ప్రాముఖ్యతను పెట్టినారు ఓకే ఎలాంటి విష్ణువర్ధన మహారాజా భార్య గారు రాణి శాంతలదేవి ఫేమస్ డాన్సర్ ఆ రాణిగారు పేరుతో ఇక్కడ నాట్య శిల్పాలు ఫేమస్ గుడి చుట్టూ మొత్తం 42 ఉంది 42 బ్రాకెట్ ఫిగర్స్ ఈ స్టాచ్యూ కర్ణాటక టూరిజం డిపార్ట్మెంట్కి హెంబ్లం ఇది లోగో ఇది సార్ రాజుగారు విష్ణువర్ధన సార్ ఆ చేతిలో ఖడ్గం పెట్టుకుని ఉంది పక్కలో భార్య గారు రాణి శాంతలదేవి ఇంకో పక్కలో రాజు గురు శ్రీ రామానుజాచార్యులు శిష్యులు పరివారంగా కూర్చుని ఉన్నారు గుడి కట్టించిన రాజుగారు పుట్టుతో జైన మతస్థులు ముందు పేరు బిట్టిగా శ్రీ రామానుజా ప్రభావంతో శ్రీ వైష్ణవ మతానికి మారిపోతారు తరువాత రాజుగారు పేరు విష్ణువర్ధని మారుతుంది శ్రీ వైష్ణవ మతానికి స్వీకరించిన నెనపికి ఈ గుడిని కట్టించున్నారు అంటే గుర్తుగా అదే కాలంలో చోళరాజా కులతుంగాని యుద్ధములో గెల్లించి ఆ కారణములో ఈ గుడిని కట్టించున్నాడు అంటే విజయ సాంకేతిక అది సార్ రాజ దర్బారది కోర్ట్ సీన్ ఇది రెండో నాటి శిల్పం శుకభాషిణి శుక అంటే చిలక అప్పుడు కాలములో చిలుకతో మాట్లాడి సందేశాన్ని పంపించేది చిలక మాట్లాడుతుంది కానీ పావురం కాగితాన్ని తీసుకుని వెళ్తుంది లెటర్ పేరు శుకభాషిణి అది దర్పణ సుందరి ఇది సార్ హోలీ పండుగ సార్ రంగలాటం సార్ ఆ కింద చిన్న అమ్మాయి చేతిలో పిచ్చుకారే పెట్టుకుని నీళ్లు నించుతుంది కుడిపక్కలో చిన్న అమ్మాయి ఆ చెంబులో రంగు నీళ్లు చూపిస్తుంది అప్పుడు కాలములో హోలీ పండుగ జరిగింది అంటే వసంత పంచమి మళ్ళీ చిలుకతో మాట్లాడి సందేశాన్ని పంపించేది ఆ పక్కలో చిన్న అమ్మాయి డ్రెస్ సార్ అది చూసుదానికి బరుముడ షార్ట్స్ లాగా కనబడుతుంది 3/4 ఇప్పుడు ఫ్యాషన్ అది అప్పటి నుంచే ఉంది ఇది మరకట మోహిని మరకట అంటే కోతిపిల్ల ఈ కోతిపిల్ల అమ్మ ఈ పైన వరుసలో శకుని ధర్మరాయ జూతను ఆడుతున్నారు పాచుగళ్ళు భీముడు చెట్టుని కదులుస్తున్నాడు కౌరవరు కిందకి పడుతున్నారు భీముడు భిక్ష పాత్రాన్ని కుంతిదేవి చేతికి ఇస్తున్నారు విరాటరాజుల దర్బారు అర్జునుడు జమ్మి చెట్టులో ఆయుధం తీసుకుని వెళ్తున్నాడు ఇక్కడ చూడండి కౌరవరు పాండవరు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తున్నారు భీష్మాచార్య పార్థనికి యుద్ధం జరిగింది దాని కిందలో భీష్ముడు అంపుశయనం భీమునికి 1000 ఏనుగులు బలం ఉంటుంది కురుక్షేత్ర యుద్ధములో ఏనుగులను చంపై చంపై పారిస్తున్నాడు భీముడు ఏనుగు రూపంతో రాక్షసాన్ని చంపుతుంది పేరు భగదత్తుడు ఇది పార్థన సారథి కృష్ణుడు ఇక్కడ కొంచెం మహాభారత కథలు ఉంది హళబిడు మొత్తం రామాయణ మహాభారత భాగవత కథలు ఇక్కడ ఉండే నాట్య శిల్పాలు ఈ చిన్న చిన్న విగ్రహాలు గుడి చుట్టూ మొత్తం 10,000 ఉంది 10,000 ఇలాగే సార్ 620 ఉంది స్టైల్ అంటే హెయిర్ స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ 620 అది పెద్ద విగ్రహ 42 హెయిర్ స్టైల్స్ ఉంది ఉంది ఇంతవరకు నృత్య భంగ్యం ఎవరిలో చేతిలో చేసేదానికి కుదరదు ఉడిపి జయరాం మంజు భార్గవి చేసేదానికి ట్రై చేసినారు కానీ కుదరలేదు ఇక్కడ ఓల్డ్ మూవీ తెలుగు మూవీ శంకరాభరణం అది ఇక్కడ తీశారు
ఈ పార్ట్ సాంగ్. ఇది సార్ కపాల భైరవి సార్. సార్ అమ్మాయి చేతిలో ఒక కర్ర ఉంది, ఆ కర్ర పైన పొర్ర ఉంది, పొర్ర మనుషున బురుడులాగా లోపల ఖాళీగా ఉంది, అది ఇన్సైడ్ హాలో సేమ్ స్కల్ లాగా చెక్కిన్నారు. ఇది తాండవేశ్వరి అమ్మాయి మృదంగాన్ని వాయించుతుంది. అప్పటికి ఆ తాడు లోపలికి చేతు వేసి ఆ తాడు బిగిచేస్తుంది, అంటే శృతిని మారేస్తుంది. ఆ తాడు చూసు దానికి నిజమైన తాడుగులాగుంది. తాడు పైన చిన్న చిన్న థ్రెడ్ ఉంది, అది మొత్తం స్టోన్. ఈ పైన వరుసలో ఒక అబ్బాయి డ్రెస్, అది చూసు దానికి బాత్రూమ్. చూడండి ఇక్కడ మధ్యలో బెల్ట్ ఉంది. ఈ కింద వరుసలో మినీ స్కర్ట్ అది, స్కర్ట్ పైన చిన్న చిన్న డిజైన్స్ ఉంది, అంటే హోల్డ్ ఈస్ గోల్డ్, ఇప్పుడు ఫ్యాషన్ అది. ఇది సార్ మన్మథుడు చేతిలో చరుకుంది. ఇది అనేబెట్ చూసారా? అదే డాంకీ ఫేస్ గర్ల్. ఓకే, అదే 16 వయసులో అబ్బాయికి గార్ధముఖ అమ్మాయి కూడా. ఇది చూడండి సార్ విగ్రహ పైన, అది కమ్మల డిజైన్స్, అది ఇయర్ రింగ్స్. అక్కడ చూడండి గుడి చుట్టూ ఉంది. ఇంటర్నేషనల్ జ్యువెలరీ బాక్స్ అని చెప్తారు. చూడండి సార్ నాట్య శిల్ప, చూడండి ఆ లెఫ్ట్ షోల్డర్ పైన ఒక బల్లి ఉంది, లిజర్డ్ అక్కడ. చూడండి సార్ ఇక్కడ ఫోటోస్ ఉంది, ఇది తీసుకోండి సార్. సార్ ఇది బల్లి, ఇది పనస పండు, దానిపైన ఈగ. అంటే పనస పండు కోసరం ఈగ వచ్చింది, ఈగాని తిని కోసుకోవడం బల్లిపోతుంది. ప్రపంచంలో పెద్ద జంతు చిన్న జంతు ఎలాగే తిని బతుకుతుందో అలాగే, అంటే ఫుడ్ చైన్. సంస్కృతంలో జీవో జీవత్సే జీవితం. ఇది శ్రీ మధుసూదనుడు. సరే గుడి కట్టడానికి ముందు అది డెమో టెంపుల్ మోడల్, అది నమూనా సార్ ఇది ఆ టెంపుల్. ఆ డెమో టెంపుల్ కట్టేదానికి 20 జరిగింది, 20 ఇయర్స్. తర్వాత ఈ గుడి కట్టేదానికి 103 జరిగింది, 103 ఇయర్స్. ఇంతకి 904 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. 3 విష్ణువర్ధన కొడుకు విజయ నరసింహ మనుముడు వీర బల్లాళ కాలంలో ఈ గుడి కంప్లీట్ అయింది. అవును, ముఖ్య శిల్పి అమర శిల్పి జక్కన్న కొడుకు డంకన్న తండ్రి కొడుకు. ఆ చేతి కిందలో 1000 స్కల్ప్చర్ ఉంది. ఇత్యల్స రామప్ప టెంపుల్ వరంగల్, సేమ్ సమకాలీన చెక్కినారు, సేమ్ టైమ్, 12th century. అది కాకతీయులు, ఇది హొయసల డైనాసిటీ. హొయసల కథ తెలుసా? అక్కడ చెప్తారా? చెప్తాను, అది అక్కడ చెప్తాను. ఇంతవరకు చూసిన భాగం ఓన్లీ నాట్య శిల్పాలు, ఇది గర్భగుడి భాగం కాబట్టి ఇక్కడ పురాణ కథల గురించి చెక్కిన్నారు. చూడండి కాళీ రౌద్ర అవతారం, శివుడు జలాంధాసుర్ని చంపేసి వాళ్ళ శరీరం పైన నాట్యం చేస్తున్నాడు. పేరు శివ జలంధరుడు. ఈ స్తంభం చూసు దానికి తామర పుష్పం. అప్పుడు కాలంలో రాయితో నట్టు బోల్ట్ కూడా చెక్కినారు, ఇది చూసు దానికి హెక్సగన్. చూడండి సార్, థ్రెడ్స్ ఉంది, వాచర్ ఉంది. చూడండి అప్పట్లో కాన్సెప్ట్ కూడా తెలిసింది, నట్టు బోల్ట్ కాన్సెప్ట్ 12th century. అప్పట్లోనే ఇది సార్ టెంపుల్ మాస్టర్ పీస్, ఇది ఉగ్ర నరసింహ. చూడి ఆ కోపానికి కళ్ళు కూడా బయటకు వచ్చింది. చూడ నాలుగు ఎంత షార్ప్గా ఉంది టంగ్, అవును పేగలు అది. ఆ కోపానికి నరసింహ చేతి గోర్లు ఆ కాలు లోపలికి గుచ్చుకుని ఆ కాలు లోపలికి వెళ్ళింది. చూడండి రియల్గా చెక్కింది. చతుర్ముఖ బ్రహ్మడు 3 కనబడుతుంది, 1 వెనకాలుంది, పైన గంట ఉంది. ఆ గంటకి గొలుసు నిజమైన గొలుసులాగా చెక్కినారు, సైజు కూడా పర్ఫెక్ట్గా ఉంది. చాముండేశ్వరి మహిషాసుర మర్దిని, దాని పక్కలో దాక్షాణి తండ్రి పేరు దక్షుడు. విష్ణు ఆయుధాలు చూడవచ్చు ఇక్కడ, 16 అన్ని ఆయుధాలు రకరకలాగుంది. ఇది అష్టభుజ వినాయకుడు, ఆ ఎలక పైన నాట్యం చేస్తున్నాడు. శివుడు సార్ కాల భైరవుడు,
చేతిలో బ్రహ్మ కపాలం ఉంది, ఇంకో చేతిలో ఖడ్గం త్రిశూలం కూడా పెట్టుకొని ఉంది. ఈ పుర్రల మెడలో హారములాగా వేసుకున్నాడు. ఆ పాదకులు చూసుదానికి హై హీల్స్ అది. ఇది సూర్య నారాయణ సూర్య భగవాన్. ఆ ఏళ్ళు గుర్రాల పైన వస్తాడు సప్తాశ్వ. ఇది కిందతో పైన వరకు చూసుదానికి ఒక రథములాగా కనపడుతుంది. లుక్స్ లైక్ ఏ చారియట్ శ్రీదేవి. ఇది భూదేవి టెంపుల్. ఇది సార్ అది సార్ కళ్యాణ మంటప వెడ్డింగ్ హాల్. ఇది విష్ణు టెంపుల్ వీర నారాయణ. ఉదయం సాయంత్రం పూజ చేస్తారు. ఆ పిల్లర్ అది అప్పుడు కాలంలో రిజెక్టెడ్ పీసెస్ అది. అన్ని రిజెక్టెడ్ అది సార్ స్టోర్ రూమ్ సార్ లాస్ట్ కార్నర్. సో గుడి చుట్టూ మొత్తం కింద వరుసలో 644 ఏనుగులు ఉంది. ఒక్కదానికి ఇంకా ఒక్కదానికి పోలికలు లేవు. ఏనుగులు కింద చెక్కిన ఉద్దేశం బలమైన జంతు గాని ఏనుగులు ఈ దేవాలయమని మోస్తుందని అర్థం. ఏనుగుల శక్తి సంకేతం, సింహాలు కీర్తి సంకేతం, గుర్రాలు వేగం. శక్తి కీర్తి వేగం ఈ గుడికి ఒక ఫౌండేషన్ లాగా. ఈ మూడు కూడా రాజనికి అగత్యంగా ఉండాలి. స్ట్రెంగ్త్ కరేజ్ అండ్ స్పీడ్ రాజనికి. ఇది మల్టీ స్టోర్ బిల్డింగ్ లాగా. ఇది ఫస్ట్ ఫ్లోర్, కొంచెం వెనక ఉండండి. అది సెకండ్ ఫ్లోర్ చూడండి. ఇది బాల్కనీ లాగా ఉంది. ఇక్కడ రాజమౌళి వచ్చి 2 డేస్ ఇక్కడ డ్రాయింగ్ చేశారు. బాహుబలి ఫిలాం లాగా. బాహుబలి ఫిలాం కరెక్ట్ ఇలాగే ఉంటుంది. అవును, 2 డేస్ ఇక్కడ ఇక్కడ విష్ణు ఇది అభిషేక చేసిన నీళ్ళు ఇక్కడ వస్తుంది. ఇది 16 అడుగులు ఉంది సార్, 16 ఫీట్. ఇక్కడ కింద పోతుంది, అప్పుడే డ్రైనేజ్ సిస్టమ్. ఇది సార్ డ్యామేజ్ అయింది సార్ ఈ స్టాచ్యూ. ఆ విగ్రహం కొట్టేస్తే ఇది సార్ సప్తాసురాలు వస్తుంది. సారీ గామాప ఈ వచ్చిన జనాలు టూరిస్టులు దాన్ని కొట్టి 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 విగ్రహం అరిగిపోయింది. అది సార్ అర్జునుడు లేదు, ఇప్పుడు నాదులో రాదు, ఇప్పుడు కానూ జరిగించి నిర్బంధం చేశారు అది. అది పైన మత్స్యండి అర్జునుడు. విష్ణు పాదాలు చూడవచ్చు, 2 పాదాలు పెద్దగా ఉంది. అంటే దర్శనం చేయకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం తీసుకుని వెళ్తారు, అంటే లోపల క్లోజ్ చేస్తే పద్మపాదం. ఇప్పుడు కాలంలో వచ్చిన భక్తులు అది స్టేదానికి ప్లేస్. సత్రాలది సాలు మంట ఉత్తర ద్వారం. వైకుంఠ ఏకాదశి రోజులో ఇక్కడ స్పెషల్ ఎంట్రీ. ఆ రోజులో స్వర్గ అవుతుందని నమ్ముకుంది. విష్ణు ఇలాగ నాట్యం చేసి భస్మాసురుని చంపుతుంది, అంటే మోహిని అవతారం. ఈ విగ్రహంలో విశేషం అంటే ఆ తలపైన పెట్టిన చేతి వేళ్ళు పైన ఒక నీళ్లు పడితే వాటర్, ఆ నీళ్లు ముక్కు పైనకొచ్చి ఎడభాగంలో స్తన పైన పడి చేతి వేళ్ల పైన పడి అకారిలో కాళ్ళపైన పడుతుంది. ఒకే వరుసలాగా చెక్కినారు, 180 డిగ్రీ హ్యాంగిల్. చేతి వేళ్ళు ముక్కు పైన, స్తనం పైన, మళ్ళీ చేతి వేళ్ళు కాళ్ళపైన పడుతుంది, స్ట్రైట్ లైన్. ఇది విషకన్యలు. విషకన్యలు పాయిజన్ లేడీ సార్. ఆ కింద పీఠం పైన ఒక తేలుంది. అప్పుడు కాలంలో శత్రురాజులు చంపేదానికి ఈ అందంగా ఉండే అమ్మాయిని ఆహారంలో విషం పెట్టి పెట్టి విషకం తయారు చేస్తారు. మీకు తెలుసా చంద్రగుప్త చాణక్య కాలంలో తయారు చేస్తారు రాజులు చంపేదానికి, పాయిజన్ లేడీ చెప్తారు. గుడి చుట్టూలో చూస్తే వెళితే 620 ఉంది హెయిర్ స్టైల్. సో మృదంగాన్ని కొట్టినప్పుడు చర్మం అలాగే హరిగిపోతుంది సైడ్. ఆ డిప్రెషన్స్ కొట్టి 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 అలాగే చెక్కినారు. ఇది పెళ్లి తర్వాత అమ్మాయికి మెట్టిలో తొడుగుతుంది టోరింగ్. రండి సార్. ఇది సార్ గాన మంజరి. అమ్మాయి 2 చేతులు తాళాలే పెట్టుకొని సంతోషములో సంగీతాన్ని పాడుతుంది. ఆ పెదవుల మధ్యలో పళ్ళు కూడా కనపడుతుంది. ఇది ఫైనల్ స్టెప్ ఇన్ భరతనాట్య తిల్లాన. అమ్మాయి కాలు బొట్టుకున్న వేళ్ళు కొద్దిగా పైకెత్తి నాట్యం చేస్తుంది. విష్ణువర్ధన కొడుకు సార్ విజయ నరసింహ, వీణ కుమారుడు వీరబల్లాళ. 3 తరాలు 103 సంవత్సరాలు ఈ గుడి కట్టే కార్యం పని జరిగింది. 103 ఇయర్స్ హళబిడు, 190 ఇయర్స్.
ఇది రాజగారు కట్టించినారు, అది మంత్రి గారు కేతుమల్ల, అది మంత్రి గారు మంత్రి గారు. ఇది విష్ణు టెంపుల్, ఇది శివుడిలా పరిపాలించిన వచ్చిన రాజముద్ర. ఇది దీనికి ఒక కథ ఉంది. అప్పుడు కాలములో చదువుదానికి అబ్బాయిలు గురుకుల ఆశ్రమలు అందరూ గురుగారు చదువ చెప్పునప్పుడు ఒక రోజు ఆకస్మికలు ఆశ్రమంలో పులి వచ్చినప్పుడు అందరూ భయములు పారిపోతారు. కానీ ఒక అబ్బాయి దేరముల ముందు వచ్చి గురుగారికి హడగతో మీరు చెప్పుతా ఈ పులిని చంపేస్తాను దేని ముందు వస్తారు. గురుగారు అబ్బాయం దేరం చూసి హొయ్ సళ అని చెప్తారు. హొయ్ అంటే కన్నడ భాషలో కొట్టు అర చంపై, సళ అంటే అబ్బాయి పేరు. గురుగారు చెప్పిన వాక్యంతో ఈ అబ్బాయి పులిని చంపుతాడు. తర్వాత ఆశ్రమంలో అందరూ విద్యార్థులను కాపాడుతాడు. ఈ అబ్బాయి ముందు రాజవంశాన్ని స్థాపించేస్తాడు. ఆ రాజవంశ పేరే హొయ్సళ రాజవంశం. ఫస్ట్ ఫౌండర్ ఆ స్థలానికి 5th జనరేషన్ విష్ణువర్ధన గారు. విజయ దీప స్తంభం. అప్పుడు కాలంలో స్తంభం పైన దీపాలు వెలిగిస్తుంటే యుద్ధములో గెలించి అప్పటికి స్తంభాన్ని నిలబెట్టారు. అది ఊరికే పెట్టారు, అది భూమితో అతుకలేదు. స్తంభం ఎలాగే నిలిచిందంటే కిందకి వెడల్పు ఎక్కువగా ఉంది, పోతో పోతో చిన్నగైంది. విజ్ఞానములో గురుత్వాకర్ష బలములో స్తంభం నిలిచింది, గ్రావిటీ పిల్లర్. ఇది సార్ 3 కార్నర్ టచ్ ఉంది, 3 మూలలు, ఒక్క మూలలో గ్యాప్ ఉంది. ఒకరండి, ఇక్కడ గ్యాప్ కనపడుతుంది, గ్యాప్ ఉంది, అదే భూమితో అతుకలేదు. చూడండి ఇక్కడ ఆ గ్యాప్ లో ఇప్పుడు కూడా పేపర్ ఖర్చు వెళ్తుంది. కింద ఏం సపోర్ట్ లేదు, ఐరన్ సిమెంట్ గమ్ వితౌట్ నాట్ సపోర్ట్. ఊరికి నిలబెట్టారు, అది గ్రావిటీ పిల్లర్ చెప్తారు. ఇది సార్ 36 ఫీట్ ఉంది, 36, 32 అడుగులు ఉంది, 20 టన్లు ఉంది, 20 టన్స్. కిందతో పైన వరకు మొత్తం ఇది ఒకటే రాయి, సింగిల్ స్టోన్ పిల్లర్. అది ధ్వజస్తంభం. అది ఏ గుడిలో స్తంభం ఉంటే ఎవ్వరడే పూజ జరుగుతుంది, ఏ గుడిలో స్తంభం లేకపోతే పూజ జరగదు. దట్ ఈస్ మార్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హళేబీడు, సోమనాథ్పుర నియర్ మైసూర్, అంపి విజయ విఠల టెంపుల్, అక్కడ పూజ జరగదు, అక్కడ అటాక్ చేశారు. అప్పుడు కాలంలో ఈ గుడి అకార్డింగ్ టు వాస్తు ప్రకారంగా కట్టించున్నారు. అకార్డింగ్ టు వాస్తు, ఈశాన్య దిక్కులో కోనేరు ఉంది, ఆగ్నేయ దిక్కులో వంటసాల ఉంది, కిచెన్, పైన చిమిణి కూడా ఉంది. ఇప్పుడు కూడా అక్కడ ప్రసాదం తయారు చేస్తారు. తూర్పు దిక్కులో ద్వారం, ఉత్తర దిక్కులో అభిషేక నీళ్లు పోతుంది. అప్పుడే వాస్తు సార్, గోప్రసాద్ లేటర్ ఎడిషన్, అది విజయనగర కింగ్డమ్ కృష్ణదేవరాయ కాలంలో కట్టించున్నారు. ఆ తలుపు వరకు గట్టి రాయి, పైన ఇట్టుకల గార మిక్స్ చేసినారు. ఈ తంజావూరు, మధురై, హంపి, శ్రీశైలం పెద్ద పెద్ద గాలి గోపురం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్.